పైకం సంపాదిస్తానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో తవ్వల పోతుంటారు. కొందరు కష్టపడి చదివి సర్కార్ కొలువు కొడితే ఇంకా కొందరు ఏదోటి ప్రైవేట్ కంపెనీల నౌకరీ చేస్తారు. ఇదంతా కాదనుకుంటే చిన్న దందా చాలు చేసి ఇంత ఇంత కూడా పెట్టుకుంటారు. కానీ కొందరు అట్లా కాదు, ఏళ్ళ కమానం ఎవడి చెంట తీస్తాడు, నిమిషాలల్లోనే వేలకు వేలు లక్షలకు లక్షలు రావాలి అనుకుంటారు. మరి అదంతా అలకగయ్యే పనేనా? కొందరికి చాలా ఈజీ నుల్లా, ఎట్లా అంటారా? ఇగో గిట్లా మొత్తం పిరంగల్ల ఐఫోన్లే, కానీ అన్ని దొంగలెత్క పోయినాయి కాదుల్లో, దుక్న పోలే దొంగల చేతిలో పెట్టిండ్రు. హైదరాబాద్ హ్యాబిట్స్ లో ఓ ఫోన్ల దుకాణానికి గుజరాత్ కెళ్లి ఇద్దరు ఫోన్లు చేసి 107 ఐఫోన్లు ఆర్డర్ ఇచ్చిరట. అబ్బా, పెద్ద బేరమే తలిగిందని మురిచిండ్రు. ఫోన్లు అందంగానే పైసలు కొడతామంటే నమ్మి పార్సల్ పంపిండ్రు. ఇంకేమున్నది, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, లబ్బా లబ్బా మొత్తుకుంటా స్టేషన్ ల కంప్లైంట్ ఇస్తే గుజరాత్ పోయి ఒకరిని పట్టుకొని గీ ఫోన్లన్నీ ఎదుర్కొచ్చిరట. ఏటు పొజిషన్ నుంచి మనం 102 మొబైల్స్ వరకు సీజ్ చేస్తాము. ది ఎంటైర్ వర్త్ ఆఫ్ ది మొబైల్ సీజ్డ్ ఆర్ రఫ్లీ 64 lakhs. ఇవన్నీ ఐఫోన్ 13, 14, 15 వరకు ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లా వైరాలల గీ ఎలక్ట్రికల్ దుకాణానికి ఇద్దరు అక్కలు వచ్చి మాటలు కలిపి అమ్మ మెడల గొలుసు గుంజుకపోయి ఏకమతి చేసిరట. కథ అంతా ఎట్లనో ఉన్నదని ఇంటాయనకు ఫోన్ కొట్టంగానే అదుకొని గీ మోటార్ కావాలే తీసుకుపోతున్నాం, పైసలు ఫోన్ పే కొట్టినామని చెప్పి అవతల పడ్డరట. షాప్ ఓనర్ వచ్చి చూస్తే అకౌంట్ లో పైసలు పడలే. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే దొరకబట్టే పనులున్నారు. గుజరాత్ దొంగలు ఫోన్లకు సూటి పెడితే మన లోకల్ అక్కలు షైన్ కు సూటి పెట్టి మోటార్ ఎత్తుకుపోయినరు. అల్కగా పైకం కమాయిస్తానికి ఎవ్వరికి దోషినట్లు వాళ్ళు తాన్లాడుతున్నారు పో.